మన కళ ముందే మాయించేశాడు. బ్యాంకులో ఉన్న డబ్బు కూడా అంత ముందే మింగేశాడు. అలాగా అంత ధైర్యం వచ్చింది ఆ ముష్టి గుంస్తాకుడికి. అందరితో ఊరుకున్నాడా బాబు? అసలు నీ జీవితానికే అసలు పెట్టాడు హరిబాబు. ఈ జమీందారికి సంబంధించిన వజ్రాలు, వైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు, బంగారం, వెండి మొత్తం 1 కోటి రూపాయలు విలువ చేసే సంపద ఉండట. మరి ఆ తాళాలైనా నీకు ఇచ్చారా? అలాగా ఆ తాళాలు నాకు ఇవ్వలేదే. అసలు ఆ సంగతి నాకు తెలియదు. ఎంత స్వామి ద్రోహం, ఎంత మోసం హరిబాబు. ఇప్పటికైనా తొందరపడు, ఇంకొక క్షణవాసం చేశావు, ఈసారి కూడా మనకు దక్కేవి వట్టి తాడాలి. నేనంత అసమర్థం అనుకున్నావా? ఆ సంపద నాకు దక్కకపోతే ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. కేతు సర్వాణి కర్మాణి మై సన్యసమత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయత ఉపాసతే. తేషామహం సముత్తర్త మృత్యు సంసార చాలా బాగుంది. భక్తి నాటకం చాలా బాగా ఆడుతున్నారు. కాని మీరెవ్వరూ నా కళ్ళు కప్పలేరు. దేవుడి పుస్తకం ముందర పెట్టుకుంటే దొంగలు దొరలవుతారా? అరే బాబు, ఏమిటి మీరు మాట్లాడి? ఇక్కడ దొంగలు ఎవరు లేరు. నార్మయ్ నా ఉప్పు తింటూ నాకే మోసం చేస్తావా? ఆ రోజు జమీందారీ తాళాలు ఇవ్వంటే ఏవో తాళాలు నాకిచ్చి అసలు తాళాలు దాచేస్తావా? అసలు తాళాలా? అవును, ఈ జమీందారీ తరతరాల నుంచి వస్తున్న బంగారు నగలు, వజ్ర వైఢూర్యాలు అన్ని దాచిపెట్టిన రహస్య మందిరపు తాళాలు. ఏమి ఆ తాళాలు? నాకు తెలియదు. తెలియదు కానీ నాకు తెలుసు. ఈ తుపాకీతో నీ గుండెలు ఎలా చేయాలో నాకు తెలుసు. హరి, మురళి చెప్తున్నది నిజం. ఆ తాళాల విషయం మురళికి తెలియదు. అయితే ఆ తాళాలు ఎక్కడ? నా దగ్గర ఉన్నాయి. ఐ సీ. అయితే పెంచిన కొడుకు దోచిపెడదామని దాచిపెట్టావా ఆ తాళాలు? కాదురా, కన్న కొడుకు ఏనాటికైనా కళ్ళు తెరుస్తాడని దాచాను రా. నా కళ్ళు తెరిపించిన నాగన్న నాకు అన్ని చెప్పాడు. హరి బాబు, నాగన్న నయం అంచుకో. మేమంతా మీ క్షేమం కోరేవాళ్ళం. నా మాట నమ్మండి. ఇన్నాళ్ళు నమ్మేది కాబట్టి మోసపోయాను. ఇక మీ ఆటలు సాగం. తాళాలు ఇస్తారా లేకపోతే నీ ప్రాణాలు తీయమంటారా? హరి బ్రహ్మాదులు చెప్పినా వినేవాడు కాదు ఈ హరి. తాళాలు ఎక్కడ? అవి నీకు దక్కవు. అయితే నీ ప్రాణాలు కూడా నీకు దక్కవు. నా మాట వినండి. ఏమిటా కంగారు? ఏం జరిగింది? మురళికి తగలవలసిన తుపాకీ డబ్బా
శాంతకు తగిలింది. డాడీ విడితో కొంటే ఆశ్చర్యాలు మన మీద పడుతుంది. డేమన్ తీసుకుని వెంటనే మనం మకం మార్చేద్దాం. ఏమిటి మకం మార్చేస్తారా? ఏమిటి అమోసం? ముందే తాళం లేదు. నేను వెళ్ళేంత వరకు నేను జాగ్రత్తగా చూసుకోను. అందుకే కలిసి పోయి గుడ్ బై బ్రదర్. కమాన్ డాడీ కమాన్. తప్పించుకోవాలని చూసుకుంటాడు. మన వాడు వాళ్ళని పైకి పంపించేశారు. మీ వాడే పైకి పంపించి నేనే ఇంటికి వస్తున్నా. మర్యాదగా ఆ డైమండ్స్ నగలు అన్ని లోపల పెట్టండి. ఏమన్నా జరిగిందంటే నా మీద కొట్టి. ఇన్స్పెక్టర్ గారు ఆయన తప్పేమీ లేదు. ఇందులో ఆయన తప్పేమీ లేదు.
చేతులు జోడిస్తున్నా, నీ పాదాల ముందు తలవంచుతున్నాను, ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థిస్తున్నాను. నా శాంత ప్రాణాలు దక్కించు, నా శాంతను రక్షించు భగవాన్. రాతి దేవుడు అని నిన్ను నేనన్నాను, కావాలంటే నా మీద కక్ష తెచ్చుకో. కానీ అన్యం పుణ్యదిరిగిన శాంత నీకు ఏమపకారం చేసింది? దయాదాక్షిణ్యాలు మనిషిలో ఒక్కొక్కప్పుడు తగ్గిపోవచ్చు, కానీ దేవుడిలో అవి ఎప్పుడు నిండుగానే ఉండాలి. అదే దీవతో విప్పించుకుంటుంది భగవాన్. జీవితంలో నువ్వు నాకే మంచిని ఇవ్వలేదు, నాకు మిగిలిందల్లా శాంత ఒక్కటే. శాంతను నేను వదులుకోలేను, నా దగ్గర నుంచి శాంతను తీసిపోకు. నేను అన్యాయం చేయలేను, దేవదేవుడు అనే పేరు నిలబెట్టుకోవడానికైనా మాకు అన్యాయం చేయకు. శాంత నా బ్రతుకి లక్ష్యం, నా జీవితానికి అర్థం. శాంతను బ్రతికించు భగవాన్, శాంత లేకుండా నేను బ్రతకలేను బాబు గారు. శాంతమ్మ గారికి స్పృహ వచ్చింది, దేవుడు మనల్ని కరుణించాడు. ఆప్తుడైన మురళిని అవమానించాను, ఆఖరుకు కట్టుకున్న ఇల్లాడిని కూడా ఈ స్థితికి తీసుకొచ్చాను. నా జన్మకి నిష్కృతి రేపు శాంత, నన్ను క్షమించు శాంత, నన్ను క్షమించు. అంత మాట అనకండి, అంత మాట అనకండి, జరిగింది ఏదో మర్చిపోకండి. శాంత, నువ్వు నాకు ఒక మాట ఇస్తావు? నువ్వు మా ఇంటి దేవత శాంత, జన్మ జన్మలకు నువ్వే నా భార్య ఉంటుంది. నేను అదృష్టవంతురాలండి, నేను అదృష్టవంతురాలి శాంత. అన్ని